ప్రభాస్. ఈ మూడక్షరాల పేరు పానిండియా స్టార్ కి ప్రతీకగా నిలిచింది. 500 కోట్ల వసూలు సాధించిన బాహుబలితో ఆరంభమైన ప్రభాస్ ఇమేజ్ 1500 కోట్ల కలెక్షన్లు పొందిన బాహుబలి 2తో తారాస్థాయికి చేరుకుంది. అతని కొత్త ప్రాజెక్టులపై భారీ అంచనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన సాహో అంచనలను అందుకోలేకపోయింది. నార్త్ లో పర్వాలేదనిపించినా వసూళ్లు సౌత్ లో నిరాశపరిచాయి. పీరియాడికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్ సౌత్ తో పాటు నార్త్ లోనూ వసూళ్లలో వెనుకబడి నష్టాల బాట పట్టింది. ఇదే సమయంలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ పుష్ప మూవీతో నార్త్ లో కలెక్షన్స్ కొల్లగొట్టి పానిండియా స్టార్ గా ట్రాక్ లోకి వచ్చాడు. బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేసే స్థాయిలో 3R బ్లాక్ బోస్టర్ కావటంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు పానిండియా స్టార్లుగా లాంచ్ అయ్యారు. కేజీఎఫ్ తో ఆల్రెడీ యష్ జోష్ మీద ఉన్నాడు. అప్కమింగ్ డైరెక్టర్స్ కి అవకాశాలిచ్చి ప్రభాస్ రిస్క్ చేశాడా, తన ఇమేజ్ ని తానే డామేజ్ చేసుకుంటున్నాడా అని వాపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అంత ఆందోళన పడవలసిన అవసరం లేదని ప్రభాస్ కొత్త ప్రాజెక్టులన్నీ వెటరన్ డైరెక్టర్స్ తో అద్భుతంగా రూపొందుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సల్లార్ ఫుల్ యాక్షన్ ప్యాక్ మూవీగా కిక్కిస్తుందంటున్నారు. ప్రభాస్ ని శ్రీరామునిగా 3D లో ఓం రౌత్ తీర్చిదిద్దుతున్న ఆది పురుష్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కే పాన్ వరల్డ్ మూవీగా సెన్సేషనల్ హిట్ అవ్వటం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. ప్రభాస్ ఇమేజ్ కి వచ్చిన డామేజ్ ఏమీ లేదని పాన్ ఇండియా స్టార్ గా అతని రేంజ్ అతనికుందని స్పష్టం చేస్తున్నారు క్రిటిక్స్.